శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 7/1/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీకు తండ్రి ద్వారా తండ్రి లీలలు అనగా డ్రామా ఆది మధ్యాంత్యాల జ్ఞానం లభించింది ఇప్పుడిక ఈ నాటకం పూర్తి కానున్నదని మనం ఇంటికి వెళ్తున్నామని మీకు తెలుసు స్వయాన్ని తండ్రి వద్ద రిజిస్టర్ చేసుకోవాలంటే 1 తండ్రిపై పూర్తిగా బలిహారం కావాలి 2 మీ సర్వస్వాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలం చేసుకోవాలి 3 సంపూర్ణ నిర్వికారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి అలా ఉండి చూపించాలి కూడా ఇటువంటి పిల్లల పేర్లు ఆల్మైటీ గవర్నమెంట్ అనగా సర్వశక్తివంతుని ప్రభుత్వపు రిజిస్టరులో నమోదవుతాయి మేము భారతదేశాన్ని స్వర్గంగా లేక రాజస్థానంగా తయారు చేస్తున్నాం మేము భారతదేశానికి సేవ చేసేందుకు తండ్రిపై బలిహారమవుతాము అనే నషా ఉంటుంది అనంతమైన సృష్టి నాటకాన్ని భగవంతుని లీల అంటారు ఎందుకంటే ఈ సృష్టి రహస్యాలు ఏ మానవులకు తెలియవు దేవతల మహిమ కంటే భగవంతుని మహిమ చాలా అతీతంగా ఉంటుంది సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్నే భగవంతుని లీల అంటారు ఈ పాత భారతదేశం సమాప్తం కానున్నది రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అందుకే భగవంత మమ్ములను దుఃఖం నుండి విడుదల చేయమని పిలుస్తారు బాబా చెప్తున్నారు ఈ అనంతమైన సృష్టి నాటకం సమాప్తం కానున్నది కానీ ఈ విషయం మానవులకెవ్వరికీ తెలియదు పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉండాలి అనంతమైన తండ్రి స్వర్గాన్ని మన కోసం రచిస్తున్నారు స్వర్గంలో చక్రవర్తి పదవిని కూడా ఇస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ శరీరంలో నిరాకార పరమాత్ముడు ప్రవేశించి రాజయోగం నేర్పిస్తున్నారు ఈ విషయాన్ని కొంతమంది ఒప్పుకోరు ఈ రాజయోగాన్ని కొద్ది రోజులు అభ్యాసం చేస్తే మీకే అనుభవం అవుతుంది అని చెప్పాలి ఇందులో మూఢ నమ్మకాలు గాని కట్టు కథలు గాని లేవు భారతదేశంలో ఎన్నో విగ్రహాలకు పూజిస్తారు అందువలన దేనిని విశ్వసించాలో అర్థం కాదు అందరూ దేవతలే కానీ దేవదేవుడు నిరాకారుడు పరమాత్మ ఒక్కరే ఈ విషయాలను భగవంతుడే వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుడు జ్ఞానసాగరులు ఆనందసాగరులు దయాహృదయులు మాయ అందరిపై నిర్దయ చూపుతోంది ఒక్క పరమాత్మయే అందరిపై దయ చూపించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు సృష్టి చక్ర రహస్యాన్ని తెలియచేస్తున్నారు అందుకే భగవంతుడిని జ్ఞానసాగరులని అంటారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు అందరూ సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణంగా ఉండేవారు బాబా చెప్తున్నారు ఇది ఈశ్వరీయ కుటుంబం ఇక్కడ మరి ఇతర సంబంధాలేవీ లేవు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి బ్రహ్మ వంశస్థులు కాకుండా తండ్రి ద్వారా ఆస్తి లభించదు బ్రహ్మ వద్ద ఈ జ్ఞానం లేదు శివబాబా ఒక్కరే జ్ఞానసాగరులు ప్రపంచంలో కంటికి కనిపించేదంతా అల్పకాలిక సుఖం తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు ఈ సమయంలో అందరూ మాయామతాన్నే అనుసరిస్తున్నారు సత్యత్రేతాయుగాలలో వ్యతిరేక మతమే ఉండదు అక్కడ మాయే ఉండదు
మొత్తం సృష్టిలో పిల్లల కొరకు ఇంత శ్రమ చేసి తనకంటే ఉన్నతంగా చేసే తండ్రిని ఎప్పుడైనా చూశారా? ఎక్కడైనా చూశారా? బాబా చెప్తున్నారు, మేము ఈశ్వరీయ సంతానము. మేమంతా ఒకే కుటుంబంలోని వారము. మాకిప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తోంది అనే ఆత్మిక నశాలో ఉండాలి. వ్యతిరేక మతాలపై నడవరాదు. భారతదేశానికి సేవ చేసేందుకు బ్రహ్మబాబా సమానంగా పూర్తిగా బలిహారం కావాలి. తనువు, మనస్సు, ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా చేయటంలో సఫలం చేయాలి. పూర్తి మహాదానులుగా కావాలి. బాబా చెప్తున్నారు, నేను చాలా సాధారణంగా ఉన్నాను, కావున ధనవంతులు చాలా అరుదుగా వస్తారు. కానీ అంతిమ సమయంలో అందరూ అర్థం చేసుకుంటారు. అంతిమ సమయం వచ్చేసరికి కనిపించేవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కావున మీరు మీ సర్వస్వాన్ని బాబాపై బలిహారం చేయాలి. సంపూర్ణ నిర్వీకారులవుతామని ప్రతిజ్ఞ చేసి తండ్రి రిజిస్టరులో చోటు సంపాదించాలి. వరదానము, పరమాత్మ ప్రేమ అనే ఛత్రఛాయలో సదా సురక్షితంగా ఉండే దుఃఖపు అలల నుండి ముక్తులుగా కండి. కమల పుష్పం బురద నీటిలో ఉంటున్నా ఆ బురద నుండి అతీతంగా ఉంటుంది, అందరికీ ప్రియంగా ఉంటుంది. అలాగే పిల్లలైన మీరు దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా తండ్రికి ప్రియంగా అయినప్పుడు పరమాత్మ ప్రేమ మీకు ఛత్రఛాయగా అవుతుంది. ఎవరిపై పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందువలన మేము పరమాత్మ ఛత్రఛాయలో ఉన్నాము. దుఃఖపు అలలు మమ్ములను తాకను కూడా తాకలేవు అనే నశాలో ఉండండి. స్లోగన్, ఎవరైతే తమ శ్రేష్ఠ నడవడిక గుణాల ద్వారా బాప్దాదాను మరియు బ్రాహ్మణ కులపు పేరును ప్రకాశవంతంగా చేసేవారే కులదీపకులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.